మహేశ్వరం నుంచి కూడా ఖచ్చితంగా గెలుస్తా. సబిత ఇంద్రారెడ్డి గారు ఎలాగో బరిలో లేరు, ఇక సీనియర్ ఎమ్మెల్యే నేనే ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో, ఖచ్చితంగా గెలుస్తా, మంత్రి నవ్వుతానంటూ ఘంటాపథంగా గట్టిగా చెప్పారట. మీరు ఆ ధీమాతోనే ముందుకు పోయారట? ఆ నమ్మకంతోనే నేను మహేశ్వరం పోయిన మాట వాస్తవం కాదనే కాదు, కానీ పరిస్థితుల్లో అలా అప్పటికప్పుడు నేను పోవడం కూడా కరెక్ట్ కాదు. నేను అప్పటిదాకా సబిత గారికే టికెట్ ఇస్తామని చెప్పారు. లాస్ట్ మీరు అన్నట్టుగా 2 గంటల ముందు ఇస్తే మనం పోయి చేసేది ఏముండదు. అప్పటికే అక్కడ ఉండే అభ్యర్థులు ఎవరి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదా. కాబట్టి అందుకే నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీలకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏ అభ్యర్థి గెలవగలుగుతాడు, ఏ అభ్యర్థికి సత్తా ఉంది అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు రీజనల్ పార్టీలలో. నీకు నేషనల్ పార్టీలలో ఎవరి మీదనో డిపెండ్ అయిపోతారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీ మీడియా ద్వారా కూడా మా అధిష్టాన వర్గానికి కానీ మా పార్టీకి కానీ చెప్పదలిచింది ఏంటంటే, ఎవరైతే గెలవగలుగుతారో డూ అండ్ డై, గెలవగలిగే అభ్యర్థులకే. మల్లెడ్డి రంగారెడ్డి గెలుస్తాడు అనుకుంటేనే టికెట్ ఇవ్వాలా, లేదంటే టికెట్ ఇవ్వద్దు. మల్లెడ్డి రంగారెడ్డికే ముందు ఫస్ట్ చేయండి ఆ పని. ఒకటి కాదు 4 సర్వేలు చేయించండి. ఈరోజు రీజనల్ పార్టీస్ ఉన్నాయి కదా, రీజనల్ పార్టీలు అదే చేస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇక్కడ కేసీఆర్ కానీ, లేకపోతే ఇంకే రీజనల్ పార్టీ అయినా, ఈరోజు అభ్యర్థులే ముఖ్యం పార్టీకి. ఒకవైపు పార్టీ, మరొక వైపు అభ్యర్థి. ఎవరు గెలవగలుగుతారు అనుకుంటే వాళ్ళకే టికెట్ ఇవ్వాల. ఒకవేళ మనం నిజంగానే గెలవలేని క్యాండిడేట్ ఉండు, ఏదన్నా అవకాశం ఇవ్వాలంటే అధికారం వచ్చినాక ఇచ్చుకోండి ఎవరైనా. కానీ గెలవలేని క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చి మళ్ళీ మనం చేతులు దులుపుకుంటే మళ్ళీ 5 ఏళ్ళు వెనకకపోతాం ఎవరమైనా. అందుకే నేను మా పార్టీని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు గెలవగలిగితే వాళ్ళకే టికెట్ ఇవ్వండి, వాళ్ళనే ఎంకరేజ్ చేయండి. మీరు మనమే 4 ప్రోత్సహిస్తే మళ్ళా మునిగిపోతాం, అవతలోనికి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే తప్పకుండా అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి. మేము పార్టీ మీటింగ్లలో కూడా చెప్తున్నాం, ఇంటర్నల్గా చెప్తున్నాం. కాబట్టి తప్పకుండా అదే జరుగుతుంది అని అనుకుంటున్నాము. జరగకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారం